पेद्दूर निजर्ग प्रजल नमस्कार ना पेर नंदन सुब्बय्य टीडीपी जिला अधिकार प्रतिनिधि इधी ना मोट्टमोदटि सोशल मीडिया प्रेस वीडियो मोट्टमोदटिदि रिलीज चेस्तुन्नानु निन्ना मोन्ना पोद्दुतूरु नियोजकवर्ग एम्मेल्ये शासनसभ्युलु राचमल्ल शिवप्रसाद रेड्डी गारु अलागे आयन भावमार्दि पातकोट बंगारम मुनिरेड्डी गारु पोद्दुतूरु प्रजलु एदो पुकार्लु शिकार्लु चेस्तुन्नायनि चेप्पि मा टीडीपी इंचार्ज जी प्रवीण कुमार रेड्डी गारिनि अलागे आयन मेनत्त कोडुकु करुण रेड्डी मीद कोन्नि माटलु माट्लाडडं जरिगिंदि दानिकि कौंटर गा ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ప్రొద్దుటూరు ప్రజల యొక్క ప్రజా కంటకులు మీరు ఇద్దరు బావా బామ్మర్ది 10 సంవత్సరాల కిందట మీ ఆస్తి అంత మీ బావగారు ఏం పని చేస్తారు ఇన్ని వందల కోట్ల డబ్బు ఏ విధంగా వచ్చింది మీ అవినీతి ప్రస్థానము పైడిపాలెం రిజర్వాయర్ పులివేందల నియోజకవర్గంలోని పైడిపాలెం రిజర్వాయర్ దగ్గర నుంచి మొదలైంది మీ అవినీతి ప్రస్థానం గుర్తు చేసుకో రామేశ్వరంలో ఉండే నీ అనుచరులు ఆనాటి అనుచరులు అయినటువంటి కొంతమంది బినామీ పేర్లు పెట్టి ప్రభుత్వం నుంచి మీరు 80 లక్షల నుంచి 1 కోటి 30 లక్షల రూపాయలు డబ్బులు కొట్టలేదా ఇది నిజం కాదా ఇది అవినీతి కాదా బంగారెడ్డి తర్వాత నీ విషయానికి వస్తాం నువ్వు ప్రొద్దుటూరు వంటోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ పరిధిలో నువ్వు ఒక రౌడీ సీటరు తర్వాత నువ్వు ఈ రోజు క్రికెట్ బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నావు మరి నిన్ను పిలుచుకోవడారో లేదో ఆ సబ్జెక్ట్ నేను మాట్లాడను తిరుమల తిరుపతి కొండ మీద నిలబడి మాట్లాడుతున్నా నువ్వు మీ బావ ఇద్దరు అవినీతి పరులు సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేస్తాం నువ్వు సిద్ధమేనా ఊరు వదిలిపెట్టి పోవడానికి నీలాగా ఎనకమల్ల యుద్ధం చేయం బంగారెడ్డి నీకోసం 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు మీ బావ నాయకత్వం కోసం పని చేశాం మేము కాయలు పడుకుంటుంటే నువ్వు ఇంట్లో నిద్రపోయిన గుండెల మీద చేసుకొని గుర్తు తెచ్చుకో ఎస్సీ వాళ్ళ పిల్లలను ఎంకరేజ్ చేసి వాళ్ళని మా మీదకి పంపించి తిట్టిబీడం కాదు నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే మన ఇద్దరమే నడి రోడ్డు పైన రా ఆ విధంగా ఆ ప్రకారంగా ముందుకు పోదాం రాబోయే కాలంలో టీడీపీ హయాంలో మేమందరం పనిచేసి మిమ్మల్ని మీ బావను ఓడగొట్టి చూపిస్తాం సిద్ధంగా ఉండు మీ కుటుంబంలో రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతో ఇంతో ఉత్తములు తప్ప నీ బావ నోరు తెరిస్తే శిబి చక్రవర్తి మాదిరి అందరి హామీలు చెప్తాడు మీ ఇంటి చుట్టూ కొన్ని వేల మంది దోసార్మల్లకు తిరగడం జరిగింది చందాలు చెప్పి ఎగ్గొట్టి ఇంట్లో కూర్చొని ఎన్నో చేశారు అంతేకాదు ఇప్పుడు నువ్వు చేసే బాగోదని చెప్తా చూడు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఎన్ రాధాని అడ్డపెట్టుకుని నువ్వు ప్రొద్దుటూరు పట్టణ సుందరీకరణ కింద బినామీ కాంట్రాక్టర్లతో మధ్యలో డివైడర్లు చెట్లు ఆ విధంగా ఎన్ని పనులు చేస్తా ఉన్నావు పొద్దుటూరు ప్రజలు మీకు ఓట్లు వేశారు ఒకసారి ఎమ్మెల్యే రెండోసారి 44,000 చిలుకు ఓట్లతో గెలిచారు సంతోషమే మరి నిజంగా ఎట్ట గెలిచారో లేకుంటే ఈవీఎం పెట్టెలు మాయం చేసాయో మాకు అయితే తెలియదు కానీ గెలిచారు రికార్డెడ్ గా పొద్దుటూరు పట్టణ ప్రజల అభివృద్ధి గురించి ఏ రోజైనా ఆలోచించారా మీరు బావా బామ్మర్ది చిన్నపాటి వర్షం మధ్య గాంధీ రోడ్డులో 3 అడుగులు లోతు నీళ్లు మురికి నీళ్లు పారుతాయి తెలుసా నీకు వానమన్నప్పుడు ఒకసారి గాంధీ రోడ్లో తిరుగునైనా బంగారెడ్డి కొండ బంగారు కొండ తిరుగు అవి అభివృద్ది పనులు చేయకుండా మీ యొక్క ప్రజాప్రతినిధి జీవితం అంతా మీ కుటుంబము మీ బావ కుటుంబము ఆస్తులు సంపాదించుకోవడం తప్ప మీరు చేసింది ఒరగబెట్టింది ఏం లేదు ప్రొద్దుటూరు ప్రజలకు ఇంకా క్రికెట్ పందాల గురించి మాట్లాడినావు ఈ పొద్దు 41 మంది కౌన్సిలర్లకు మార్చి నోటిఫికేషన్ లో మీరు టికెట్లు ఇచ్చారు అందులో క్రికెట్ బుక్కులు ఎంతమంది ఉన్నారో కనుక్కోనైనా బంగారు కొండ క్రికెట్ బెట్టింగ్ మాఫియా ప్రొద్దుటూరు డాను నువ్వు నీ బావనే నువ్వు కరుణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు మేనత్తో కొడుకని నీ శుద్ధం చూసుకోనైనా బంగారుకొండ నీ శుద్ధం చూసుకొని రాబోయే ఎలక్షన్లకు సిద్ధంగా ఉండండి నీవు నీ బావ అతి త్వరలో ప్రజా జీవితంలో మిమ్మల్ని ఓడగొట్టి ఇంటికి పంపిస్తున్నాం గుర్తుపెట్టుకో ఏం నందన్ సుబ్బయ్య నువ్వు అన్నావు కదా ఎలక్షన్ లో వస్తే వైఎస్ఆర్సీపీ టీడీపీ కాంగ్రెస్ గాని ఫైట్ చేద్దామని ప్రజాస్వామ్య పద్దతిలోనే ఫైట్ చేద్దాం గొడవలొద్దు
ఈసారి ఏ విధంగా గెలుస్తారో మేము చూస్తాం అర్థమైందా బంగారెడ్డి అందరిని మాట్లాడడం కాదు ఎస్సీ వాళ్ళని మా ఇళ్ల మీదకి పంపించి ఆడళ్ళతో తప్పుడు కేసులు పెట్టియడం కాదు నీ కూడా మనిషివే నీ మీద కూడా మేము కూడా కేసులు పెట్టగలము నువ్వన్న చదువుకోలే రైస్ మిల్లులో గుమస్తావు నువ్వు ఈ పొద్దు ఇన్ని కోట్ల ఆస్తి నీకు ఎట్లొచ్చింది ఎట్లొచ్చింది చెప్పు ఏం పని చేస్తావు నువ్వు బినామీ కాంట్రాక్టర్లు మట్టగా క్రికెట్ ఎర్రచందనమోళ్ళు నీకంతా బినామీ మనుషులు నేను పేర్లు చెప్తే బాగుండదు మీ అవినీతి బాగోదమంతా కూడా నా నోట్లో ఉంది నడి రోడ్డు మైక్ తీసుకొని చెప్తా గతంలో కూడా చెప్పిన ఇప్పుడు చెప్తా నీకు చేతనైతే నువ్వు చేసేది అదే కదా తప్పుడు కేసులు పెట్టడమే నువ్వు నాకంటే ఏం కొట్లాడే మొగవని ఏం కాదు బంగారెడ్డి నీకోసము రామేశ్వరంలో గలాడ జరుగుతుంటే 2007లో మాకు చెప్పకుండా పారిపోయిన ఒక పిరికి పన్నవు నువ్వు ఒక పిరికి పన్నవు నువ్వు గట్టి గట్టిగా అడుచండి నిన్ను 10 మంది బ్రహ్మానందమును పట్టపోయినట్టు ఎనికి ఇక్కకపోతుంటారు నీ మనసులు ఎన్ని డ్రామాలు మానుకో తొందరలో నీ అవినీతి నీ బావ అవినీతి ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఎన్ రాధా అవినీతి ఆధారాలతో సహా నిరూపిస్తాము రెడీగా సిద్దంగా ఉండండి ఓడిపోవడానికి తొందరలో మీ యొక్క అవినీతి బాగోతం అంతా ప్రొద్దుటూరు ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాము ఈ విధంగా నేను ప్రొద్దుటూరు ప్రజలను టీడీపీ మద్దతుదారులను అడిగేది ఒకటే అయ్యా నోరు మూసుకొని మౌనంగా ఉండకండి ఇలాంటి వాళ్ళు ప్రజల కండకులుగా మారి ప్రజా జీవితాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మా మాదిరే ముందుకొచ్చి ఈ విధంగా వీళ్ళని తీవ్రంగా ఖండించాలని రాబోయే ఎన్నికల్లో వీళ్లకు ఓటు వేయకోకుండా టీడీపీని గెలిపించాలని కోరుకుంటున్నా అంతేకాదు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈరోజు ఒక్కరోజుతోనే అయిపోయి చేయను త్వరలో ప్రెస్ మీట్లు పెడదాము టీడీపీని ప్రొద్దుటూరులో బలోపేతం చేస్తాము మరి గౌరవనీయులు పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి గాని నేను గాని ఈవి సుధాకర్ రెడ్డి సార్ గాని ముఖ్యారన్న గాని మహమ్మద్ అన్న గాని మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మిమ్మల్ని ఓడగొట్టి ప్రొద్దుటూరు శాసనసభ్యుడు ఒక నీతిపరుణ్ణి గెలిపించే విధంగా ప్రజలను ఉత్తేజపరిచి చైతన్యం చేసి మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాను జై టీడీపీ జై చంద్రబాబు జై తెలుగుదేశం